సమయంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనటి వర్గాలు ఆందోళన పడుతున్న ఒక ప్రధాన అంశం మీద నేను ఎవరి అభిప్రాయం ఎలా ఉంటుందనే దాని మీద ఎంతవరకు రాక్షెక్ చేసుకోవడానికి నేను ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు. మన వరంగల్ కేంద్రంగానే ప్రెస్ మీట్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాజానికి కొంచెం ఒక సంకేతాన్ని పంపాలనే లక్ష్యంతో వరంగల్లోని ఇక్కడ పెడుతున్నాం. అనేది వర్గాలకు ప్రాథమిక హక్కు కాదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నిర్దిష్టమైన ప్రకటన అనేది చేయలేదు. ఇప్పటికీ వారి మౌనం రెండు అంశాల్లో ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ మౌనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఒక స్పష్టమైన విధానంతో ముందుకు రాకపోవడం మాకు రెండు అంశాల్లో ఆందోళన కలిగిస్తున్నది. నంబర్ వన్, ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేయకపోవడం, ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేయకపోవడం. రెండోది, ఎస్సీ ఎస్టీల హక్కులను పరిరక్షించే విధంగా, అది ప్రాథమిక హక్కుగా చేర్చే విధంగా రాజ్యాంగ సవరణను తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం. ముందు వెంటనే రివ్యూ పిటిషన్ అనేయాలి. రెండోది, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అనే విధంగా రాజ్యాంగ సవరణకైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రెండు అంశాల్లో కేంద్రం ముందుకు రాకపోవడం చూస్తేనే కేంద్ర ప్రభుత్వమే పరోక్షంగా తీర్పు వెనక ఉన్నదేమో అనే అనుమానం కలగడానికి కూడా వీరి మౌనమే, ఈ రెండు అంశాల్లో ముందుకు రాకపోవడమే అదొక కారణంగా, ఒక ఆధారంగా మేము భావిస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం తను అనుకున్న పనిని, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి తమ అనుకున్న పనిని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అది అమలు చేయడానికి సిద్ధపడుతున్నదేమోనని చెప్పి ఈ రెండు అంశాల్లో ముందుకు రాకపోవడమే ఒక సాక్ష్యంగా నిలబడుతుందనేసి కూడా గుర్తు చేసుకో. అందుకు సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు